ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవతి యోవేత్త వాణిజనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుత అనిమాది అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి కోరుకుంటూ మనం ఈ యొక్క ఎపిసోడ్స్లో ఒక్కొక్క నక్షత్రానికి ఒక మైండ్ సెట్ మైండ్ పవర్ అనేటువంటిది ఉంటుంది ఆ మైండ్ పవర్ ఏమిటి ఆ మైండ్ పవరే అద్భుతాలు సృష్టిస్తుంది మనకి శాస్త్రంలో చంద్రమా మనసో జాత అని చెప్పడం జరిగింది అంటే చంద్రుడు మనసు కారకుడు ఆ యొక్క చంద్రుడు మీరు జన్మించినప్పుడు ఏ నక్షత్రం మీద ఉందో మీ యొక్క మనసు ఆ నక్షత్ర సంబంధంగా ఉండేటువంటి బలాన్ని పుంజుకొని ఉంటుంది అంటే ఆ స్ట్రెంగ్త్ మీలా ఉంటుందన్నమాట ఆ స్ట్రెంగ్తోనే అద్భుతాలు సృష్టిస్తారు ఆ యొక్క అంశాలని మనం ప్రతి నక్షత్రం గురించి చెప్పుకుంటూ ఉందాం వీడియోలు అయితే ఈ వీడియో ఆఖరి వరకు చూడండి ఎందుకంటే ప్రతి అంశానికి శాస్త్రంలో కొన్ని కండిషన్స్ ఉంటాయి వీడియో ఆఖరిలో నేను కండిషన్స్ చెప్తాను దీని తర్వాత ఈ నక్షత్రం గురించి పూర్తిగా చెప్పి ఆఖరిలో చెప్తాను కాబట్టి ఆఖరిలో మీరు కండిషన్స్ అనేటువంటివి చూడండి మృగశిరా నక్షత్రము మృగశిరా నక్షత్రానికి అధిపతి కుజుడు ఈ మృగశిరా నక్షత్రము వృషభ రాశిలో ఒకటి రెండు పాదాలు ఉంటాయి మిథున రాశిలో మూడు నాలుగు పాదాలు ఉంటాయి అయితే ఒకటి రెండు పాదాల వాళ్ళ యొక్క మానసిక స్థితి ఒక రకంగా ఉంటుంది మూడు నాలుగు పాదాల యొక్క మానసిక స్థితి మరొక రకంగా ఉంటుంది అదేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను ముఖ్యంగా మృగశిరా నక్షత్రానికి మానసిక స్థితి ఏమిటంటే ధైర్యము ధైర్యం ఉంటుందండి మృగశిరా నక్షత్రానికి మానసిక స్థితిలో అంటే మొండితనము అని కూడా చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే ధైర్యము మొండితనము వీళ్ళ మానసికంలో అంటే నరాల జీర్ణించుకుపోయింది అంటుంటారు చూసారా నాకు నర నరాల జీర్ణించుకుపోయిందండి అంటుంటారు అలాగే వీళ్ళ మనసులో బాగా నాటుకుపోతుంది అంటే ఏమిటి ఏది చేసినా కూడా ధైర్యంగా చేయాలనేటువంటిది వీళ్ళకి మైండ్లో కనెక్ట్ అయి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కుజుడు కనుక ఎందుకంటే చంద్రుడు ఉన్న నక్షత్రం మృగశిర అని చెప్పుకున్నా మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు కదా ఈ కుజుడు కనుక అనుకోండి పాడవడం అంటే ఏమిటి ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కంజంక్షన్ అంటే అతను ఏదైనా పాపగ్రహాలతో కలవడం జరిగింది ఏ శనితోనో ఏ రాహుతోనో ఏ బుధుడితోనో కలిశాడు అనుకోండి రకరకాలు ఉంటాయి దానికి మళ్ళీ పాపగ్రహాలు పాపస్థానాలు డెబిలిటేషన్ పాయింట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ధైర్యం ప్రధానమని చెప్పుకున్నాం కదా ఇక్కడ ఒక మనిషి గొడవ పడాలంటే ధైర్యం ఉండాలి ఫైట్ చేయాలంటే ధైర్యం ఉండాలి ఇక్కడ ఏమైపోద్దు అంటే పాడైపోతేనేమో కొన్ని ఆలోచనలు కొన్ని కొన్ని వీళ్ళకొచ్చే ఆలోచనలు గొడవకు దారితీస్తుంటాయి ఆ కుజుడు ఎక్కడా పాడవకుండా బాగుంటేనేమో వీళ్ళ ఆలోచనలు జరిగే సంఘటనల్ని ఆధారం చేసుకొని ధైర్యంగా నిలబడ్డానికి ఇస్తాయి చూడండి ఎంత లెక్కుందో దీనికి అంటే ఏమిటి మీ కుజుడు ఉన్న స్థితిని గమనించండి ఫస్ట్ అది ఎలా ఉన్నాడు ఏ గ్రహాల చేత పాడైతే అది కనుక మీరు సెట్ చేసుకోగలిగారా జీవితం అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనసే ప్రధానము గుర్తుపెట్టుకోండి మనం చదువుతున్నా మనసు పెట్టి చదువు అంటూ ఉంటాం తింటున్నా మనసు పెట్టి తిను అంటూ ఉంటాం ఏ పని చేస్తున్నా మనసు పెట్టి చేయండి అంటూ వింటున్నా కూడా మీ మనసు ఇక్కడ లేదండి నేను చెప్తుంటే ఎక్కడో వింటున్నారండి అంటూ ఉంటాం ఎందుకు మనసంత ప్రధానం జపం చేస్తున్నా పూజ చేస్తున్నా తింటున్నా ఏం చేస్తున్నా సరే మనసు ప్రధానం కాబట్టి మనసు మీద మన మైండ్ ఏదైతే ఉందో మన మనసు ఏదైతుందో దాని యొక్క దృఢత్వాన్ని చెప్తుంది ఇది అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి కుజ సంబంధించినటువంటి ఆలోచనలు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే మిషనరీస్ మీద ఒక ఫైటింగ్ మీద అంటే చూడండి మనం ఏదైనా ఒక గెలవాలి ఒక పరాక్రమ సంబంధమైనటువంటి వాటి మీద భూములకు సంబంధించినటువంటి విషయాల మీద ఒక ఫైరీ రిలేటెడ్ సంబంధించిన టెక్నికల్ రిలేటెడ్ సంబంధించిన స్పోర్ట్స్ రిలేటెడ్ సంబంధించిన వీటి మీద మనసు కంప్లీట్గా వీలకు ఉంటుంది గుర్తుపెట్టుకోండి వీటి మీద అంటే ఒక గొడవ ఇస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి స్పోర్ట్స్ రిలేటెడ్లోకి వెళ్ళి వెళ్తే వెళ్తే వాటిని ఎలాగ మనం నేర్చుకోగలగాలి స్ట్రెంగ్త్గా ఉండాలి మైండ్లో ఎలా ఉంటుందో తెలుసా అండి వీళ్ళకి ఎప్పుడు కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి మనము చాలా స్ట్రాంగ్గా ఉండాలి మనము స్ట్రాంగ్గా లేకపోతే అమ్ము చాలా కష్టము అనేటువంటిది మైండ్లో ఉంటుంది వీరికి అయితే ఇక్కడ ఒకటి రెండు ఏంటంటే కొంత రసిక యోగం ఉంటుంది అంటే ఏమిటి తొందరగా ఆకర్షితం అనేటువంటిది ఇస్తుంది ఇక్కడ కూడా అంటే స్త్రీలైతే పురుషులు పురుషులు అయితే స్త్రీల పట్ల వీళ్ళు తొందరగా ఆకర్షితులు అవుతూ ఉంటారు అంటే వీళ్ళ పట్ల వేరే వాళ్ళు ఆకర్షితులు అవుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు మనం అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే అదే మూడు నాలుగు అనుకోండి ఇక్కడ జరిగేటువంటిది మాత్రం వీళ్ళతో మనం ఆర్గ్యూ చేయడం కష్టము అంత ఆర్గ్యుమెంట్ బలం ఉంటుందండి వీళ్ళు కనుక లాయర్లు అయ్యారా అద్భుతంగా ఆర్గ్యూ చేయగలుగుతారు అంటే ఒక డిబేట్ పెట్టాము గెలవడం కష్టం ఉదాహరణకి మృగశిర మూడు నాలుగులో పుట్టిన వాళ్ళకి మాత్రమే ఒకటి రెండుకు నేను చెప్పట్లేదు ఒకటి రెండుకి ఏంటంటే ఒక అందమైనటువంటి దాన్ని లేదా ఉదాహరణకి వీళ్ళొక వెంచర్ అనుకోండి ఆ వెంచర్ని అందంగా ఎలా చూపించాలో వీళ్ళకి తెలుస్తుంది అంటే భూమి మీద శుక్ర సంబంధాన్ని ఎలా తీసుకురావాలి అందంగా ఎలా చూపించాలి అలాగే మృగశిర ఒకటి రెండుకి కాస్త కోరికలు ఎక్కువ ఉంటాయి సెక్స్వల్ డిజైర్స్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే మైండ్ సెట్ దానిలో కనెక్ట్ అయింది శుక్ర రాసుల్లో కనెక్ట్ అయింది గుర్తుపెట్టుకోండి కుజుడు నక్షత్రమై శుక్ర రాసులకు కనెక్ట్ అయింది మూడు నాలుగు దగ్గరికి వెళ్ళేసరికి మనం ఒక మాటని ఎలా బలంగా చెబితే అక్కడ చెల్లుతుంది అనేటువంటి అంచనా వీళ్ళకి చక్కగా తెలుస్తుంది అంటే మనం ఒక మాట చెప్తున్నాం ఎట్లా చెప్తే ఇది అవతల వాళ్ళు వింటారు అంటే ఈ మాటకి బలం ఏం చెప్తే చేకూరుతుంది చూడండి మనం మామూలుగా చెప్పడం వేరు ఒక మాటని ఏ విధంగా అక్కడ మనం చెబితే ఆ మాట చెల్లుతుంది అనేది వీళ్ళ బలంగా తెలుసండి కాకపోతే మూడు నాలుగు వాళ్ళు మాత్రం బిజినెస్ చేసేటప్పుడు ప్రమాదం ఏ వైపు నుంచి ఉంది అనేది ఒకటికి వంద లెక్కలేసి చేస్తారు అదేవిధంగా రెండోది కూడా ఏంటంటే ఒకసారి డిసైడ్ అయ్యారా బిజినెస్ చేయాలని ఇంకా వాళ్ళంత డేరింగ్గా ఎవరు స్టెప్ తీసుకోలేరు అంటే మైండ్ సెట్ అంత బలంగా డేర్ స్టెప్ తీసుకుంటారు అందరూ అంటూ ఉంటారు అమ్మో ఇంత డేర్ స్టెప్ తీసుకున్నాడు ఏంటండి ఇన్ని కోట్లు ఏంటి అసలు ఏ ధైర్యంతో పెట్టేడైనా అంటూ ఉంటారు చూసారా బికాజ్ ఇక్కడ ఏమిటంటే ఈ కారకత్వం ఏదైతే ఉంటుందో కుజుడి యొక్క కారకత్వం బుధరాసుల్లో మైండ్ సెట్ కారకుడితో మిళితమైంది అక్కడ కాబట్టి అలా రకంగా ఉంటాయి కాకపోతే వీళ్ళకి ఏంటంటే కొంచెం బుధుడు కానీ ఏమాత్రం పాడిన రిలేషన్స్లో బోల్డ్ అని గొడవలు అయిపోతుంటాయి పాపం అంటే ఏమవుతుంటుందంటే ఇక్కడ ఇక్కడ ఎందుకు మనం ఈ విషయాన్ని తీసుకుంటున్నాం అంటే మనం మన మైండ్లో ఆలోచించుకున్నటువంటి విధానమే అన్నిటికీ కూడా మూలం ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది హెల్త్ ఇష్యూ వచ్చింది ఏమవుతుందో అని కనుక మనం నెగిటివ్ వైపు వెళ్ళామా అయిపోయింది హెల్త్ ఇంకా ఎక్కువ డౌన్ అయిపోతూ ఉంటుంది ఇది వచ్చింది సరే ఎంతమంది తగ్గలేదు అని చెప్పి మనం పాజిటివ్ వైపు వెళ్ళామా పెరిగిపోతూ ఉంటుంది ఏంటి అది మనం అదంతా ఎక్కడ చేస్తున్నాం మైండ్లో చేస్తున్నాం అలాగే రిలేషన్స్లో ఇక్కడ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే రిలేషన్స్లో కూడా వీళ్ళు ఇలాంటి వాళ్ళేమో వీళ్ళతో అనవసరంగా ఏదో ఇబ్బంది వస్తుందేమో అని వీళ్ళు కనుక ఆలోచించారంటే ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయండి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పర్టికులర్గా ఏంటంటే వ్యాపారాలు రిలేషన్స్ ఇటువంటి విషయాల్లో వీళ్ళు కొన్ని స్థిరమైనటువంటి డేరింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకొని తీరుతారు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మృగశిర ఒకటి రెండుకి ఏమవుతుంటుందంటే వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి ఎక్కువగా విదేశీ యోగాలు ఇస్తాడు ఇక్కడ మూడు నాలుగు దగ్గరికి వచ్చేసరికి మాత్రం పోరాట ప్రతిమ చాలా ఎక్కువగా ఉంటుంది ఫైటింగ్ నేచర్ అని అనాలా లేకపోతే ఫైట్ చేయడంలో మంచి సిద్ధహస్తులు ప్రణాళికలు అని అనిపిస్తూ ఉంటుంది అంటే ఎందుకంటే ఫైటింగ్ కూడా ఒక అవసరం అండి అవసరం ఉన్న దగ్గర మనం కనుక ఫైట్ చేయకపోతే మనకు స్వాతంత్రం కూడా వచ్చేది కాదు అలాగే ఫైట్ కూడా చేయాలి కాకపోతే అర్ధర అర్ధవంతమైనటువంటి ఫైటింగ్ ఉండాలి అర్ధరహితమైన ఫైటింగ్ కాదు ఆ రకంగా మీరు మీ యొక్క జీవితంలో మీ మైండ్ సెట్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని అనుకుంటే కనుక ముఖ్యంగా చేయవలసింది మృగశిరావు ఒకటి రెండు పాదాల వారు కుమారస్వామితో పాటు అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేయాలి ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే నిద్ర లేచిన వెంటనే పక్క మీద అలా కూర్చొని చక్కగా ఆ అమ్మవారి యొక్క స్తోత్రాలు అమ్మవారిని తలుచుకోవడం లేదా కుమారస్వామిని తలుచుకోవడం చేయండి ఎందుకంటే మీ మైండ్కి ఆ ఎనర్జీ అవసరం అదంతా ఏమవుతుందంటే ఒక రోజంతా రీఛార్జ్లా పనిచేస్తూ ఉంటుంది పొద్దునే మనం రీఛార్జ్ చేస్తాం మనం ఛార్జింగ్ పెడతాం కదా మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు రాత్రి వరకు అది ఛార్జింగ్తో ఉండడం వల్ల ఫోన్ ఎలా పనిచేస్తుంటుందో మీ మైండ్కి ఎవరీ డెసిషన్ ఒక డెసిషన్ తీసుకుంటున్నాము అన్నప్పుడు ఆ డెసిషన్ ఎక్కడా కూడా భయంతో ఉన్నట్టుగా కాకుండా ధైర్యంగా తీసుకునేలా ఉంటుంది అదే మృతశరా మూడు నాలుగు అనుకోండి కుమారస్వామితో పాటు విష్ణు ఆరాధన కూడా చేయండి అంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ కూర్చొని చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాస లోపలికి బయటికి వెళ్తున్న దాన్ని గమనించి దీని గనక ఉదాహరణకు మూడున్నర నాలుగు గంటల సమయంలో కనుక చెయ్యగలిగితే ఎవరైనా నిద్ర లేచి వాళ్ళంత స్ట్రాంగెస్ట్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీకు తెలియకుండానే మీ మైండ్ని ఎవరైతే కంట్రోల్ చేస్తారో మీ మైండ్ దేని చేత బలంగా ఉందో దాన్ని మీరు ఆరాధిస్తున్నారు ఆ అధిష్టాన దేవతను మీరు ఆరాధిస్తున్నారు అధిష్టాన దేవత ఎప్పుడైతే మీకు కనెక్ట్ అవుతుందో మీ మైండ్కి ఇంకా ఒక డెసిషన్ తీసుకుంటున్నాం మిమ్మల్ని ఎవరు మోసం చేయలేకపోతారు అప్పుడు ఎందుకంటే మైండ్ స్ట్రాంగ్గా ఉండి మైండ్ వీక్గా ఉన్నప్పుడేగా అవతల వాడి మిమ్మల్ని భయపెట్టినా లేకపోతే మిమ్మల్ని మోసం చేయాలన్నా ఏం చేయాలన్నా డెసిషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి ఎక్కడ తొనకరు బెనకరు ఎట్లాంటివన్నీ ఉండవు చాలా చక్కగా వెళ్తూ ఉంటుంది అయితే ఇక్కడ మూడు నాలుగు దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంటుందంటే ఇక్కడ కొంచెం విద్యా సంబంధించిన విషయంలో కొంత డిస్టబెన్స్ వస్తూ ఉంటాయి వీరికి అప్పుడు వీరు చేసేటువంటి మెడిటేషన్ అద్భుతంగా పనిచేస్తుందండి గుర్తుపెట్టుకోండి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఒకటి రెండు పాదాల వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమో ఈ రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షన్ ఇట్లాంటి వాటి మీద మైండ్ చక్కగా ఉంటే ఈ మూడు నాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఈ ఈ లిటిగేషన్స్ గొడవలు వీటి మీద ఎలా క్లియర్ చేయాలనేటువంటి బలం ఎక్కువగా ఉంటుంది మీరు కాబట్టి ఈ యొక్క సాధన మీరు చేసి మీ యొక్క మైండ్ పవర్ను మరింత చక్కగా పెంచుకోవచ్చు కండిషన్స్ అనేటువంటి వాకర్లో చెప్తాను ఏమిటి ఆ కండిషన్స్ అంటే మీరు బాగా అర్థం చేసుకోండి ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి కేవలం మైండ్ యొక్క సెట్ మైండ్ యొక్క పవర్ గురించి చెప్పుకున్నాం కానీ ఎప్పుడు కూడా పర్సనల్ చాట్లో ఒక వ్యక్తి అతనికి ఉన్నటువంటి సంకల్ప బలంతో అద్భుతంగా ఎదగాలి అంటే అతనిలో ఉన్నటువంటి మైనస్లు ప్లస్లు ఎలా అయితే బేరేజ్ వేసుకుంటామో అతని లగ్నాన్ని చూసుకోవాలి ప్రధానంగా అతను లగ్నం ఏమిటి అసలు నా లగ్నం ఎలా ఉంది నా లగ్నాధిపతి ఎలా ఉన్నాడనేది తీసుకోవాలి ఒక వ్యక్తి అద్భుతమైనటువంటి ధనయోగం కలగాలంటే మీ ధనాధిపతి ఎవరు ఏ కాంబినేషన్లో ఉన్నాడు ఏ కాంబినేషన్స్లో ఉండడం వల్ల మీకు ధనం వస్తుంది అంటే అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే మీ దగ్గర చెక్ ఉంది ఆ చెక్కు ఏ బ్యాంక్కి సంబంధించింది ఆ చెక్లో ఎన్ని డబ్బులు రాసి ఉన్నాయి ఏ డేట్లో ఉంది అనేటువంటిది ఎలా ఉంటుంది అదేవిధంగా అప్పుడు ఆ చెక్లో ఉన్నటువంటి దాన్ని బట్టి ఏం చేస్తారు మీరు ఆహా పలానా ఐసిఐసిఐ బ్యాంకు లేదా ఫలానా ఎస్బీఐ బ్యాంకు లేదా ఫలానా కరూర్ వైశ్య బ్యాంక్ అనుకుందాం ఆ బ్యాంకు వద్ద వద్దకు వెళ్తారు అందుకని ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళరుగా ఐసిఐసిఐ బ్యాంక్ చెక్ తీసుకెళ్ళి ఎస్బీఐ బ్యాంకులోకి వెళ్ళరు ఎందుకు అంటే ఆ చెక్ ఆ యొక్క బ్యాంకులోనే చెల్లుతుంది ఓకే రైట్ ఇక రెండవది ఏంటంటే ఇక్కడ ఏ రోజు ఉదాహరణకి ఈరోజు పదో తేదీ అనుకోండి పదమూడవ తేదీ చెక్ ఇచ్చారు లేదా పద్నాలుగో తేదీ ఇచ్చారు ఎవరు పద్నాలుగో తేదీ వెళ్ళాలి ముందు రోజు వెళ్ళినా కుదరదు కదా అలాగే అందులో ఎంత అమౌంట్ ఉంది ఆ చెక్ పట్టుకొని వెళ్ళినప్పుడు ఎవరికి ఆ ఇస్తే మీకు డబ్బులు వస్తాయని ఉంటుందో ఆ క్యాషియర్కి వెళ్ళిస్తారు ఆ బ్యాంక్ వెళ్ళి అలాగే మన ధనయోగాలు కూడా అలాగే ఉంటాయండి మనకి వేటి మూలంగా డబ్బులు వస్తాయి ఎప్పుడు అధికంగా వచ్చే ఉన్నాయి ఎప్పుడు మనకి ఇబ్బంది ఉంది అంటే ఉదాహరణ మన చెక్కు పారిపోయింది అక్కడ పారేసుకున్నాం వెంటనే ఏం చేస్తుంది దాన్ని బ్లాక్ చేయండి అంటాం లేకపోతే ఇంకోటి ట్రా చేసేసుకుంటాడు ఆ రకంగా ఏమిటి అనేది మీ ధనాధిపతి బట్టే ఉంటుంది మీ ప్రయత్నం ఏం చేస్తే ఉంటుంది అనేటువంటిది మీ త్రిత్యాధిపతి బట్టి ఉంటుంది మీరు ఏ దిశలో ఉంటే బాగా కలిసి వస్తుంది అనేది మీ చతుర్థాధిపతి బట్టి ఉంటుంది మీ సంతానం గురించి పంచమ మీ మీరున్న రోగ శత్రువులు ఆరో స్థానం మీకు ఎటువంటి జీవిత భాగస్వామి మీకు పార్ట్నర్షిప్స్ కలిసి వస్తాయా లేవా మీకు ఆకస్మిక సంఘటనలు ఎప్పుడున్నాయి మీ వృత్తి వ్యాపార ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విదేశీ సంబంధాలు అన్నీ మీ జన్మజాతకంలో ఒక్కొక్క గడిలో ఉంటాయండి గుర్తుపెట్టుకొని ఇది పర్సనల్ చార్ట్ రీడింగ్లో ఉంటుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఇంకొన్ని కండిషన్స్ ఏంటంటే మీరు చూసు చూసుకోవాల్సింది మీ నక్షత్రం గురించి నేను మీకు చెప్పాను మీ కొన్నటువంటి ఎనర్జీ ఇటువంటిదండి ఈ మైండ్ సెట్ ఈ ఎనర్జీ వల్ల మీరు అద్భుతాలు సృష్టిస్తారు అని ఆ నక్షత్ర అధిపతి ఎవరైతే అశ్విని చెప్పుకున్నామనుకోండి కేతువు భరణి చెప్పుకుంటే శుక్రుడు కృతిగా చెప్పుకుంటే రవి ఇలాగా ఆ నక్షత్ర అధిపతి మీ జన్మజాతకంలో ఎవరితో కంజాయిండ్ అయి ఉన్నాడనేది తీసుకోవాలి కంజక్షన్ బట్టి ఆ అధిపతి వెళ్ళి కంజాయిన్ అయిన దాన్ని బట్టి బలం పెరుగుతుంది బలం కాస్త తగ్గుతుంది కూడా అప్పుడు తగ్గుతున్నటువంటి స్థితిలో ఉంటే ఆ తగ్గుతున్నటువంటి స్థితిలో ఉన్న దాన్ని బట్టి మీరు దేవత ఆరాధన ఇంకొక దేవత ఆరాధన యాడ్ చేసుకోవడం కానీ పెరుగుతున్నట్లయితే ఇంకేముంది ఇంక పెరిగితే ఇంకా అద్భుతాలు కదండి మన మానసిక స్థితి బలంగా అనుకోండి ఇంకా అద్భుతాలు సృష్టించవచ్చు ఆ రకంగా మీ జన్మజాతకంలో పిఏసి అంటారంటే ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ ఎలా ఉంది మీ జన్మ నక్షత్రం అనేటువంటిది చూసుకోవాలి చూసుకొని మీరు దానికి తగ్గట్టుగా మీరు మార్పులు చేసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క అంశాలు చూసుకొని ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ